తెలుగు రాష్ట్రాల్లో హుజూర్ నగర్ ఉప ఎన్నికలు ఆసక్తిని రేపాయి. 2018 ముందస్తు ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొందారు. దాదాపు 10,000 చిల్లర మెజారిటీతో విజయం సాధించారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తమ్ నల్గొండ ఎంపీ స్థానం నుంచి కూడా పోటీ చేసి గెలుపొందారు. దీంతో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఆయన రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో ఈ ఎన్నికలను కాంగ్రెస్తో పాటు అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ సీటును తన భార్య పద్మావతికి దక్కేలా చేసుకున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక టీఆర్ఎస్ నేత కాంట్రాక్ట్ అయిన సైదిరెడ్డికి కేటాయించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేసిన టీడీపీ ఉప ఎన్నికల బరిలోకి దిగింది. హుజూర్ నగర్ టీడీపీ ఇన్ఛార్జ్ చావో కిరణ్ మైకి టికెట్ కేటాయించింది పార్టీ అధిష్టానం. పాలనకు సంకేతంలా గెలుపు సాధించాలని టీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లో మళ్లీ గెలిచి ప్రజల్లో ఉన్న టీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతను చాటాలని కాంగ్రెస్ భావించింది. గెలిపే లక్ష్యంగా పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ సీనియర్ నేత రేవంత్ రెడ్డి ప్రచారంలో దూసుకెళ్లారు. పద్మావతి గెలిపే లక్ష్యంగా టీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి. అటు టీఆర్ఎస్ కూడా ప్రచారాన్ని హోరెత్తించింది. గత ఎన్నికల్లో ఈవీఎం మిషన్ పై కారును పోలి ఉండే ట్రక్కు గుర్తు ఉండటం వల్లే తాము ఓడిపోయామని, లేదంటే విజయం తమదేనని ధీమా వ్యక్తం చేసింది. హుజూర్ నగర్ కు ఉత్తమ్ కుటుంబం ఏమీ చేయలేదని, డెవలప్మెంట్ కావాలంటే సైదిరెడ్డిని గెలిపించాలని ఆ పార్టీ నేతలు ఓటర్లను అభ్యర్థించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా చాలా మంది నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనను తప్పుబడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఓ పథకాలను ఏకరువు పెట్టింది. హోరాహోరీ ప్రచారం తర్వాత ఈ నెల 21న ఎన్నికలు జరిగాయి. దాదాపు 84% పోలింగ్ నమోదైంది. ఎంతో ఆసక్తిని రేపిన హుజూర్ నగర్ ఎన్నికల్లో గెలుపు అధికార పార్టీదేనని సంకేతాలు బలంగా వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే విషయాన్ని స్పష్టం చేశాయి. సిట్టింగ్ సీటును సైతం గెలుచుకునేలా టీఆర్ఎస్ ఏం చేసింది అనే ప్రశ్నలు చాలా మందిలో ఉత్పన్నమవుతున్నాయి. తాము అనుకున్న ప్రణాళికే తమని విజయ తీరాలకు చేర్చబోతుందని ఆ పార్టీ నేతలంటున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ కూటమిలో పోటీ చేస్తేనే ఉత్తమ్కు కేవలం 10,000 మెజారిటీ వచ్చిందని, ఈసారి టీడీపీ స్వతంత్రంగా పోటీ చేస్తుండటంతో ఓట్లు చీలతాయని గులాబీ శ్రేణులు చెబుతున్నారు. ఓట్లు ఎన్ని చీలినా టీఆర్ఎస్ సేఫ్ ప్లేస్లోనే ఉందని చెప్పుకొస్తున్నారు. టీడీపీ స్వతంత్ర పోటీ వల్ల నష్టం కాంగ్రెస్కే తప్ప టీఆర్ఎస్కు కాదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2019 ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీతో కలిసి పోటీ చేయడంతో పాటు స్వతంత్ర అభ్యర్థుల్లో ఒకరికి ట్రక్కు గుర్తు కేటాయించడం వల్ల తమకు గెలుపు దూరమైందని అంటున్నారు. ముందస్తు ఎన్నికల్లో కోల్పోయిన సీటు మళ్లీ దక్కించుకోబోతున్నామని చెబుతున్నారు. నిజానికి టీఆర్ఎస్ ధీమాలో వాస్తవమూ లేకపోలేదనే చెప్పాలి. ఎందుకంటే టీడీపీకి మద్దతిచ్చే కమ్మ సామాజిక వర్గం ఓట్లు దాదాపు 10,000కు పైగా ఉన్నాయి. ఆ ఓట్లన్నీ గత ఎన్నికల్లో ఉత్తమ్కు పడే ఛాన్స్ ఉంది. కానీ ఈసారి మాత్రం టీడీపీ బరిలో ఉండటం వల్ల ఆ 10,000 ఓట్లలో చాలా వరకు టీడీపీ అభ్యర్థి చావా కిరణ్ మైకి పడే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్కు నష్టమే తప్ప లాభం కనిపించడం లేదు. అభ్యర్థి ప్రచారాలేమీ కూడా కాంగ్రెస్కు నష్టం చేసేలా ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి ప్రచారంలో పెద్దగా కనిపించలేదు. ఆ బాధ్యతలన్నింటినీ భర్త ఉత్తమ్ భుజాలపై వేసుకున్నారు. ఎందుకంటే ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, అప్పటికే 3 దఫాలు అక్కడి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అభ్యర్థి భార్య పద్మావతి ప్రచారంలో లేకపోయినా గెలుస్తాననే ధీమా ఉత్తమ్లో కనిపించింది. రేవంత్ రెడ్డి లాంటి బలమైన నేతతో ప్రచారం జోరుగా జరిపించిన ఓట్ల చీలిక వల్ల కాంగ్రెస్కు నష్టమే తప్ప లాభం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా తమకే అనుకూలంగా ఉండడంతో గులాబీ శ్రేణిలో పండుగ వాతావరణం నెలకొంది. ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ మాత్రం ధీమాను కోల్పోలేదు. హుజూర్ నగర్లో వరుసగా 5వసారి కాంగ్రెస్ జెండా ఎగురుతుందని నేతలు కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.